హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్ ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో సో ఇంట్రడక్షన్ ఆఫ్ లాగర్థిమ్స్ గురించి డిస్కస్ చేశాం కదా స్టూడెంట్స్ ఎస్ సో ఆ ప్రీవియస్ క్లాస్ని మళ్ళీ మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్గా ఒకసారి మళ్ళీ ఒకసారి వినండమ్మా ఒకసారి వినడం వల్ల దాంట్లో ఉన్న బేసిక్స్ అంటే లాగర్ ఉన్న బేసిక్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవచ్చు ఓకేనా స్టూడెంట్స్ సో లాగర్ ఉన్న ప్రాపర్టీస్ ఫార్ములాసు చెప్పాను కదండి ఎస్ అవి బాగా నేర్చుకుంటామా అవి నేర్చుకోవటం వల్ల నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అవుతాయి సో ఏపీ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ఎయిటీన్

సిక్స్టీ ఫోర్ ఈక్వల్ టు టూ పవర్ ఎక్స్ ఉంది అంటే టూని ఎన్ని టైమ్స్ రైజ్ చేస్తే సో సిక్స్టీ ఫోర్ అవుతుంది అనేది ప్రాబ్లం అండి ఓకేనా సో సిక్స్టీ ఫోర్కి ఫ్యాక్టర్స్ రాస్తున్నాను అండి సిక్స్టీ ఫోర్కి ఫ్యాక్టర్స్ రాస్తున్నాను సో సిక్స్టీ ఫోర్ని టూతో చేస్తున్నానండి సో టూ త్రీ జా సిక్స్ టూ టూ జా ఫోర్ టూతో టూ వన్ జా టూ సిక్స్ జా మళ్ళీ టూతో మల్టీప్లై చేస్తే టూ ఎయిట్ జా మళ్ళీ టూతో మల్టిప్లై చేస్తే టూ ఫోర్ జా మళ్ళీ టూతో టూ టూ జా దెన్ టూ వన్ జా సో టూ అనేది ఎన్ని టైమ్స్ రైస్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ సిక్స్టీ ఫోర్ని టూతో ఎన్ని టైమ్స్ మల్టీప్లై చేస్తామనేది క్వశ్చన్ సో టూతో ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయొచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టైమ్స్ సిక్స్టీ ఫోర్ అవుతుంది టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్ టూ జా థర్టీ టూ థర్టీ టూ టూ జా సిక్స్టీ ఫోర్ అవుతుంది కదా అంటే సిక్స్టీ ఫోర్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే టూ పవర్ సిక్స్గా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సిక్స్టీ ఫోర్ ఈక్వల్ టు టూ పవర్ ఎక్స్ అన్నారు అయితే ఎక్స్ ఏమవుతుందండి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సిక్స్ అవుతుంది దిస్ ఎంప్లాయ్స్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ టైమ్స్ టూని రైస్ చేస్తే ఏమవుతుందంటే సిక్స్టీ ఫోర్ అనేది వస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం సెకండ్ ప్రాబ్లం ఏముందంటే హండ్రెడ్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ బి సో ఇక్కడ చూడండి ఫైవ్ ఎన్ని టైమ్స్ మల్టీప్లై చేస్తే హండ్రెడ్ వస్తుంది అని అన్నాడు చూద్దాం ఫైవ్ ఇంటూ ఫైవ్ తర్వాత ఇంటూ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్గా వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అంటే చూడండి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ దాటిపోయింది ఫైవ్ ఫైవ్తో ట్వంటీ ఫైవ్ టూ టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి ట్వంటీ ఫైవ్ ఉంది త్రీ టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఉంది అంటే ఫైవ్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ హండ్రెడ్ వస్తుందా అంటే రావడం లేదు వస్తుందా అండి హండ్రెడ్ రావడం లేదు సో అందుకే హండ్రెడ్ కెనాట్ బీ వ్రిటెన్ హండ్రెడ్ కెనాట్ బీ వ్రిటెన్ యాజ్ ఎనీ ఎనీ పవర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ని మనము ఫైవ్ యొక్క పవర్స్గా ఎప్పటికీ రాయలేము అంటే బీ వాల్యూ మనకు వస్తుందా అండి దేర్ ఎగ్జిస్ట్ నో ఇంటీజర్ ఫర్ బి బీ దగ్గర ఏ ఇంటీజర్ని కూడా సబ్స్టిట్యూట్ చేసినా ండ్రెడ్ అనేది రాదు ఇంటీజర్స్ అని నేను ఇక్కడ చెప్పేది ఇంటీజర్స్ అని మాత్రమే చెప్తున్నాను రేషనల్ నెంబర్స్ అని చెప్పడం లేదు సో రేషనల్ నెంబర్స్ అప్లై చేస్తే రావచ్చు మా బహుశా కానీ నేను ఇక్కడ అనేది ఇంటీజర్స్ ఇంటీజర్స్లో రేషనల్ నెంబర్స్ ఉండవు కదండి ఎస్ సో అందుకే ఇంటీజర్స్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అలాంగ్ విత్ జీరో కూడా ఉంటుంది సో ఇవి అదే రాస్తానండి సో నో ఇంటీజర్ ఫర్ బి నో ఇంటీజర్ ఫర్ బి సచ్ దట్ ఫైవ్ పవర్ బి ఈక్వల్ టు హండ్రెడ్ అంటే బీ దగ్గర ఏ ఇంటీజర్ని కూడా సబ్స్టిట్యూట్ చేసినా మనకు హండ్రెడ్ అనేది రాదు అనేది ఓకేనా స్టూడెంట్స్ ఎస్ సో అందుకోసమే దీనికోసమే మన లాగడ్దెమ్ను కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు లాగడ్దెమ్ను కనుక్కున్న సైంటిస్ట్ జాన్ నెపియర్ కదా జాన్ నెపిర్ అని ఆయన అందుకే దీనికోసమే మనకు ఏం చేశాడని అంటే ఈ జాన్ నెపిరి అని ఆయన ఇలాంటి వాటికి కూడా ఎలా కనుక్కోవడం అనే దానికోసమే మనకు ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ ఎన్ అని రాసి దాన్ని ఒక లాగర్థమిక్ ఫామ్లలోకి మార్చాడండి సో చాలా బ్రిలియంట్ కదా మన జాన్ నెపియర్ సైంటిస్ట్ ఎస్ సో దీని కోసమే ఈ లాగర్థిమ్స్ను కనుక్కున్నాడు ఓకేనా స్టూడెంట్స్ అర్థమైందా ఎస్ ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం సో థర్డ్ ప్రాబ్లం ఏంటంటే వన్ అపాన్ ఎయిటీ వన్ వన్ అపాన్ ఎయిటీ వన్ ఈక్వల్ టు త్రీ పవర్ సి సో దీన్ని ఫస్ట్ ఈ ఎయిటీ వన్ని కనుక్కోండి ఇక్కడ వన్ అపాన్ ఎయిటీ వన్ రేషన్ నెంబర్ ఇచ్చాడు కదా మరి ఎలా అని టెన్షన్ పడరు సో ఏం కాదమ్మా ఏం ప్రాబ్లం లేదు చాలా సింపుల్ పెద్ద ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ ఎయిటీ వన్ కనుక్కోండి ఎయిటీ వన్కి అంటే ఇక్కడ త్రీ పవర్ అడుగుతాం అంటే మ్యాక్సిమమ్ త్రీతోనే చెప్తాం త్రీతో చేస్తాం త్రీ టూ జా సిక్స్ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ త్రీ త్రీ జా నైన్ త్రీ వన్ జా త్రీ సో త్రీ అనేది ఎన్ని టైమ్స్ రైస్ చేసినాం ఇక్కడ ఎయిటీ వన్కి వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ రాసాం త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ 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 జా నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీజా ఎయిటీ వన్ అంటే ఎయిటీ వన్ని త్రీ పవర్ ఫోర్గా రాయొచ్చు కదా ఎస్ సో వన్ అపాన్ ఎయిటీ వన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే వన్ అపాన్ త్రీ పవర్ ఫోర్ సో మనకు ఒక ఫార్ములా ఉంది వన్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ ఎన్ అనే ఫార్ములా ఉంది కదా ఏ పవర్ మైనస్ ఎన్ వన్ అపాన్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ ఎన్గా రాస్తాం అంటే దీన్ని వన్ బై త్రీ పవర్ ఫోర్ని ఏ విధంగా రాసుకోవచ్చు వన్ బై త్రీ పవర్ ఫోర్ని త్రీ పవర్ మైనస్ ఫోర్గా రాసుకోవచ్చు కదా సో అంటే వన్ అపాన్ ఎయిటీ వన్ వాల్యూ ఏమవుతుంది త్రీ పవర్ మైనస్ ఫోర్ అవుతుంది సో ఇక్కడనేమో త్రీ పవర్ సి సో అంటే త్రీ పవర్ సి ఈక్వల్ టు త్రీ పవర్ మైనస్ ఫోర్ అంటే వన్ ఆఫ్ వాన్ ఎయిటీ వన్ ఏమవుతుంది త్రీ పవర్ సి క్వశ్చన్లో వాడిచ్చాడు కదా త్రీ పవర్ సి ఈక్వల్ టు సో వన్ ఆఫ్ వాన్ ఎయిటీ వన్ ఈక్వల్ టు ఇది యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను అంటే బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ సో సి ఈక్వల్ టు మైనస్ ఫోర్ అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ ఎస్ సో తర్వాత ఫోర్త్ ప్రాబ్లం హండ్రెడ్ పవర్ జెడ్ సో ఫోర్త్ ప్రాబ్లం హండ్రెడ్ ఈక్వల్ టు టెన్ పవర్ జెడ్ సారీ హండ్రెడ్ పవర్ జెడ్ అని అన్నాను కదా సో ఓకే హండ్రెడ్ ఈక్వల్ టు టెన్ పవర్ జెడ్ అమ్మ ఓకేనా అండి ఎస్ సో ఇప్పుడు హండ్రెడ్ని టెన్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదండి టెన్ టెన్గా హండ్రెడ్ సింపుల్గా రాయచ్చు సో హండ్రెడ్ని టెన్ ఇంటూ టెన్గా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ ఈక్వల్ టు టెన్ ఎన్ని టైమ్స్ రైజ్ అయిందండి టూ టైమ్స్ రైజ్ అయింది వన్ టూ టైమ్స్ టెన్ స్క్వేర్గా రాసాం సో హండ్రెడ్ అంటే ఏంటండి టెన్ పవర్ జెడ్ టెన్ పవర్ జెడ్ ఈక్వల్ టు టెన్ స్క్వేర్ బేసెస్ ఆర్ ఈక్వల్ అంటే బేస్ ఇక్కడ టెన్ ఇక్కడ బేస్ టెన్ దెన్ పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అంటే పవర్ ఏంటిది జెడ్ ఈక్వల్ టు ఇక్కడ టూ జెడ్ ఈక్వల్ టు టూ అవుతుంది ఓకే ఓకేనా స్టూడెంట్స్ అర్థమైందా ఎస్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చూడండి ఈ దీని మాదిరిగానే ఉంది కదా ఎస్ హోంవర్క్ ట్రై చేయండమ్మా సో నేను కూడా ఇక్కడ చేస్తాను వన్ అపాన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఎన్నోది ఫిఫ్త్ ప్రాబ్లం వన్ అపాన్ ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్ టు ఫోర్ పవర్ ఏ అని అన్నాడు సో టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ని ఫ్యాక్టర్స్ కనుక్కోండి అంటే ఇక్కడ బేస్ ఏముంది ఫోర్ ఫోర్త్నే ట్రై చేయండి ఫోర్త్ సో ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ 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 జా సిక్స్టీన్ మళ్ళీ ఫోర్త్ ఫోర్త్నే ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ సిక్స్ జా మళ్ళీ ఫోర్తో ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ మళ్ళీ ఫోర్త్ ఫోర్ వన్ జా ఫోర్ అంటే ఫోర్ ఎనీ టైమ్స్ మల్టీప్లై చేయొచ్చు వన్ అపాన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ వన్ అప్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ మల్టీప్లై చేస్తున్నాను ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఓన్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్ టు ఫోర్ ఎనీ టైమ్స్ రైజ్ అయిందండి ఫోర్ టు ది పవర్ ఫోర్ సో వన్ బై టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే వన్ అపాన్ ఫోర్ టు ది పవర్ ఫోర్గా రాసుకోవచ్చు కదా సో మళ్ళీ ఫార్ములా ఉంది కదండి వన్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఫార్ములా వన్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ ఎన్ అవుతుంది కదా అంటే వన్ అపాన్ ఫోర్ పవర్ ఫోర్ అయితే ఏమవుతుంది ఫోర్ టు ది పవర్ మైనస్ ఫోర్ అవుతుంది సో ఇక్కడ ఏ వాల్యూ ఫోర్ పవర్ ఏ ఈక్వల్ టు ఫోర్ టు ది పవర్ మైనస్ ఏ వాల్యూ ఏమవుతుందండి ఇప్పుడు దీని నుంచి ఏ ఈక్వల్ టు మైనస్ ఫోర్ అవుతుంది సో ఎందుకు బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎస్ పవర్స్ ఆల్ ఆల్సో ఈక్వల్ సో ఇదే అండి ప్రాబ్లం అర్థమైందా స్టూడెంట్స్ ఎస్ అర్థమైంది కదమ్మా ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ పేజ్ నెంబర్ ఎయిటీన్లో ట్రై దిస్ ప్రాబ్లం ైట్ ది ఫాలోయింగ్ రిలేషన్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ రెస్పెక్టివ్ వేరియబుల్స్ సో ఇక్కడ కొన్ని లాగడ్మిక్స్ ఫార్మ్స్ ఇచ్చాడండి సో వాటి రిలేషన్స్ని ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయాలి దీనిలో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి అండ్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ రెస్పెక్టివ్ వేరియబుల్స్ వేరియబుల్ యొక్క వాల్యూ కూడా రాయమని అడిగాడు ఓకేనా ఎస్ సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఇవి ప్రీవియస్ క్లాస్లో విన్న ఫార్ములాస్ వస్తే వస్తాయండి ఓకేనా స్టూడెంట్స్ ఎస్ దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం చాలా సింపుల్ అండి సో లాగ్ థర్టీ టూ టు ది బేస్ టూ ఈక్వల్ టు ఎక్స్ ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఈ ఫస్ట్ ఈ థర్టీ టూ అనే నంబర్ని సో ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కనుక్కోండి ఓకేనా సో థర్టీ టూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తే అంటే సో థర్టీ టూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తున్నానండి పక్కన రఫ్గా సో టూతో టూ వన్ జా టూ సిక్స్ జా టూ ఎయిట్ జా టూ ఫోర్ జా టూ టూ జా టూ వన్ జా

సిన్స్ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్ ఇది ఫార్ములా దీనికి లాగ్ సమ్ వేరియబుల్ ఆర్ ఎనీథింగ్ పవర్ సమ్ ఎక్స్పోనెన్షిల్ ఎన్ ఉంటే లాగ్ టూ పవర్ ఫైవ్ అంటే లాగ్ ఏ ఎక్స్ పవర్ ఎన్ 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 ఏంటిది ఇక్కడ ఫైవ్ ఎన్ ఇది ఫైవ్ అవుతుంది బేస్ ఇది ఎక్స్ అవుతుంది లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎన్ అయితే ఏమవుతుంది ఎన్ లాగ్ ఎక్స్ అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ అనేది మల్టీప్లై అవుతుంది సో చూడండి ఇక్కడ ఎక్స్పోనెన్షియన్ ఏంటిది ఫైవ్ ఫైవ్ లాగ్ టు ది బేస్ టూ ఈక్వల్ టు ఎక్స్ తర్వాత అగైన్ ఇక్కడ ఇంకొక ఫార్ములా వచ్చిందండి ఏంటిది అది లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు వన్ అంటే ఈ నెంబరు సబ్స్క్రిప్ట్లో ఉన్న నెంబర్ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి ఏమవుతుందండి వన్ అవుతుంది ప్రీవియస్ క్లాస్లో ఫార్ములా చూసుకోవచ్చు మీరు ఓకేనా స్టూడెంట్స్ ఎస్ సో అప్పుడు ఏమవుతుంది ఫైవ్ లాగ్ టు బేస్ టు ఏమవుతుంది వన్ అవుతుంది దట్ ఈక్వల్ ఎక్స్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ సో రీ అరేంజ్ చేసుకున్నాను అంతే ఇక్కడ ఓకేనా స్టూడెంట్స్ ఎస్ అర్థమైందా అండి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హోమ్వర్క్గా చేస్తారా అండి ట్రై చేయండి మా ఓకేనా స్టూడెంట్స్ ఎస్ సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కూడా చెప్తాను చూద్దాం సెకండ్ ప్రాబ్లం లాగ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టు ది బేస్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ని నేను ముందుగానే చేసి పెట్టానండి మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి సో లేదా నేను చేస్తాను సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్కి ఫైవ్తో ఎందుకంటే ఇక్కడ ఫైవ్ ఉంది టు ది బేస్ ఫైవ్ కాబట్టి ఫైవ్తోనే చేద్దాం ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్తో మళ్ళీ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ ఫైవ్ జా ఫైవ్ వన్ జా వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ రైట్ చేస్తున్నాం అంటే లాగ్ ఫైవ్ టు ది పవర్ ఫోర్ బేస్ ఫైవ్ సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది ఆ ఫార్ములా ఏంటిది సేమ్ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్ సో ఇక్కడ ఎన్ ఏంటిది ఫోర్ లాగ్ ఎక్స్ అంటే ఫైవ్ బేస్ ఇక్కడ ఏముంది ఫైవ్ ఉంది సో ఇంకొక ఫార్ములా లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు వన్ అప్పుడు ఏమవుతుంది లాగ్ ఏ టు ది బేస్ ఏ లాగ్ ఏ టు ది బేస్ ఏ లాగ్ ఫైవ్ బేస్ వై ఏమవుతుంది వన్ అవుతుంది ఫోర్ ఇంటూ వన్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది ఓకేనా అంతేనా ఎస్ సో ఇదండి ఇది ఈక్వల్ టు వై ఈక్వల్ టు వై ఓకేనా స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఫోర్ వచ్చింది సో వై ఈక్వల్ టు ఎంత వచ్చిందండి ఆన్సర్ ఫోర్ వచ్చింది అంతే సింపుల్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి హోంవర్క్ ఇచ్చాను కదా అందుకోసమే థర్డ్ ప్రాబ్లం లాగ్ టెన్ థౌజండ్ టు ది బేస్ టెన్ ఈక్వల్ టు జెడ్ సో లాగ్ 10 పవర్ ఫోర్ బేస్ టెన్ ఈక్వల్ టు జెడ్ టెన్ టు ది పవర్ ఫోర్ అంటే టెన్ 10 జా హండ్రెడ్ హండ్రెడ్ టెన్ జా థౌజండ్ 1000 టెన్ 10,000 టెన్ థౌజండ్ థౌసండ్ టెన్స్ జా టెన్ అంటే ఫోర్ టైమ్స్ మల్టీప్లై చేసినాం ఫార్ములా ఏంటిదండి సేమ్ ఇప్పుడు ఇక్కడ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్ ఓకేనా ఎస్ అంటే ఎన్ని అంటే ఇక్కడ ఫోర్ ఫోర్ లాగ్ టెన్ టు ది బేస్ టెన్ ఈక్వల్ టు జెడ్ అయితే ఇంకా ఇంకా దీన్ని ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు ఇంకొక ఫార్ములా లాగ్ ఏ టు ది బేస్ ఏ ఏమవుతుందండి వన్ అవుతుంది కదా ఎస్ సో ఫోర్ ఇంటూ లాగ్ టెన్ బేస్ టెన్ ఫోర్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ జెడ్ ఈక్వల్ టు ఫోర్ అర్థమైందా స్టూడెంట్స్ ఎస్ ఓకే తర్వాత దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా మార్చమని అన్నాడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చడం చాలా ఈజీ సో ఇదేంటిదండి లాగార్థం ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్లో ఎక్స్ ఉంటుంది ఇక్కడ బేస్ అనేది యాజ్ ఈజ్ బేస్గానే అవుతుంది సో టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగార్థమే వెళ్ళిపోయి ఇక్కడ ఎన్ ఉంది కదండి ఆ ఎన్ ఇక్కడ రాసేస్తాం సో టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు సారీ ఆ ఎన్ ఏంటిది థర్టీ టూ సో థర్టీ టూ అని రాసిస్తాం టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ టూ సో టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ టూ అంటే ఏ ఫామ్లో ఉంది అంటే సో ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే దెన్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎన్ టు ది బేస్ ఏ అవుతుంది ఈ ఫార్ములా ఉంటే దీన్ని ఈ టైప్లోకి రాసాము అంటే టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ టూగా రాసాము ఈ విధంగా మిగతా అవి కూడా మా ఎస్ ఓకేనా స్టూడెంట్స్ అర్థమైందా ఎస్ ఫోర్త్ ప్రాబ్లం లాగ్ వన్ అపాన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ టు ది బేస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ఏ సో త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ సెవెన్ జా త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ అంటే లాగ్ ఎన్ ప్లేస్లో వన్ అపాన్ సెవెన్ క్యూబ్ టు ది బేస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ఏ ఓకేనా అర్థమైందా స్టూడెంట్స్ ఎస్ తర్వాత దీనికి ఫార్ములా చూడండి లాగ్ వన్ అపాన్ సెవెన్ క్యూ అంటే వన్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏ పవర్ మైనస్ ఎన్ కదా అంటే లాగ్ ఆఫ్ ఎన్ ఎన్ అంటే సెవెన్ టు ది పవర్ మైనస్ త్రీ టు ది బేస్ సెవెన్ ఈక్వల్ మైనస్ ఏ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్ ఇక్కడ ఎన్ ఏంటిది మైనస్ త్రీ ఇంటూ లాక్ సెవెన్ బేస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ఏ లాక్ సెవెన్ టు ది బేస్ సెవెన్ ఏమవుతుంది వన్ అవుతుంది సో మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ త్రీ ఏ ఈక్వల్ టు మైనస్ మైనస్ బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు త్రీ ఓకేనా స్టూడెంట్స్ అర్థమైందా ఎస్ నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్లో యు నో దట్ టూ పవర్ వన్ ఈక్వల్ టు టూ ఫోర్ పవర్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఎయిట్ పవర్ వన్ ఈక్వల్ టు ఎయిట్ అండ్ టెన్ పవర్ వన్ ఈక్వల్ టు టెన్ అంటే టూని వన్ టైం రైజ్ చేస్తే అదే వాల్యూ వస్తుంది ఫోర్ని వన్ టైం రైజ్ చేస్తే అదే వాల్యూ వస్తుంది కదా ఎస్ ఏదైనా ఒక వాల్యూని వన్ టైం రైజ్ చేస్తే అదే వాల్యూ సేమ్ వాల్యూ వస్తుంది తర్వాత క్వశ్చన్ వాట్ డు యూ నోటీస్ అబౌట్ ది వాల్యూస్ ఆఫ్ సో ఇక్కడ ఇంకా కొన్ని వాల్యూస్ ఇచ్చాడు దీనిలో నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు లాగ్ టూ టు ది బేస్ టూ లాగ్ ఫోర్ టు ది బేస్ ఫోర్ లాగ్ ఎయిట్ టు ది బేస్ ఎయిట్ లాగ్ టెన్ టు ది బేస్ టెన్ వీటి నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు వన్ అనే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు వన్ అంటే ఇప్పుడు చూడండి లాగ్ టూ టు ది బేస్ టూ ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి టూ టూ సో ఏమవుతుంది వన్ అవుతుంది ఫోర్ బేస్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది ఈ విధంగా దీన్ని రాయవచ్చు అంటే లాగ్ టూ ఈక్వల్ టు లాగ్ టూ బేస్ టూ ఈక్వల్ టు లాగ్ ఫోర్ బేస్ ఫోర్ ఈక్వల్ టు లాగ్ ఎయిట్ టు ది బేస్ ఎయిట్ ఈక్వల్ టు లాగ్ టెన్ టు ది బేస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా వన్ అవుతుంది సో వి కన్క్లూడ్ దట్ సో దాని నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చునంటే సో వి కన్క్లూడ్ దట్ ఎస్ లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు వన్ అని మనం కన్క్లూడ్ చేసాము తర్వాత లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు వన్ అనేది అది ఏమవుతుందండి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నంబర్ ఓకేనా రేషనల్ అయినా పీబైక్యూ ఫామ్లో వచ్చింది కదా రేషనల్ నంబర్ ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డజ్ లాగ్ జీరో బేస్ టెన్ ఎగ్జిస్టా అని అన్నాడు లాగ్ జీరో బేస్ టెన్ అనేది ఎగ్జిస్టా అని అన్నాడు సో ఇది తెలియడం మనం తెలియాలి అంటే ఎగ్జిస్ట్ అవుతుందా కాదని తెలియాలంటే ఇక్కడ కండిషన్ ఉంది కదండి ఏం కండిషను ఏ పవర్ ఎక్స్ అనేది జీరో కాకూడదు అంటే ఏ పవర్ ఎక్స్ అనేది జీరో కాకూడదు ఏ కామా ఎక్స్ అనేది ఈ ఏ ఈ ఎక్స్ అనేది ఏమై ఉండాలి అని అంటే బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అన్నాడు ఏ కామా క్యాపిటల్ ఎన్ బిలాంగ్స్ టు సారీ ఇక్కడ రియల్ నెంబర్స్ అని ఇచ్చాడు ఏ కామా ఎన్ ఇవి రెండు కానీ ఇక్కడ ఏ కామా ఈ ఎక్స్ అనేది వేరియబుల్ ఏమై ఉండాలి అని అంటే న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి ఓకేనా స్టూడెంట్స్ తర్వాత ఈ ఎన్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ జీరో జీరో కంటే ఎన్ వాల్యూ ఎక్కువగా ఉండాలి అలాగని జీరో ఉండాలని ఏం చెప్పలేదు కదండి సో అందుకే ఎన్ వాల్యూ అనేది ఈ లాగడ్లో లాగ్ ఎన్ ఈ ఎన్ అనేది జీరో కంటే ఎక్కువగా ఉండాలి కానీ ఇక్కడ జీరో మాత్రమే ఉంటుంది సో ఇది ఎగ్జిస్ట్ అవుతుందా అని అడిగాడు సో ఎగ్జిస్ట్ అవుతుందా అమ్మా నో ఎగ్జిస్ట్ కాదు నో ఎగ్జిస్ట్ కాదు ఎందుకు అని అంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఏ పవర్ ఎక్స్ అనేది జీరో కాకూడదు ఓకేనా ఎస్ ఎన్ అనే వాల్యూ ఎప్పటికి జీరో కంటే ఎక్కువగా ఉండాలి సో అదే అండి కండిషన్ దాన్ని ఓకేనా స్టూడెంట్స్ అర్థమైందా ఎస్ సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో ఈ డూ దిస్ ప్రాబ్లమ్ చేద్దామండి పేజ్ నెంబర్ నైన్టీన్లో ఓకేనా స్టూడెంట్స్ ఎస్ ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం